ముద్రగడ పద్మనాభం మూడ్ మారిపోయిందా పొలిటికల్ యూటర్న్ తీసుకున్నారా ఆయన కొడుకు కోసం కాంప్రమైజ్ అవుతున్నారా వారసుడికి భవిష్యత్తు కోసం ఆయన వేసినటువంటి ఒట్టు తీసి గట్టున పెట్టి నాడు చేసిన శపథాన్ని కన్వీనియంట్ గా మర్చిపోతూ కవరింగ్ ఇచ్చుకుంటున్నారా ఇంతకీ ఏ విషయంలో పద్మనాభం యూటర్న్ తీసుకున్నారు ఇందుకు మరోసారి పొలిటికల్ హాట్ టాపిక్ అయ్యారు చూద్దాం తిరువలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు ముద్రగడ పద్మనాభం ఆ టైంలో ఓ రేంజ్ రచ్చ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకోవడం లాంటివి చాలానే జరిగాయి ఈ క్రమంలోని ఇప్పుడు ఆయన కదలికలపై రకరకాల డౌట్స్ వస్తున్నాయట గతంలో తన సొంత నియోజకవర్గం ప్రతిపాడు నుంచి మూడు పార్టీల తరపున వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ముద్రగడ కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలిసారి ఓటమితో అసలు ఆ నియోజకవర్గం మీదే అలిగారాయన జీవితంలో ఇక ప్రతిపాడులో ఓట్లు అడగబోరని శపథం చేశారు కూడా తాను మంత్రిగా ఉన్నప్పుడు అంతకుముందు తన కుటుంబ సభ్యులు నియోజకవర్గానికి ఎంతో చేశారని అయినా సరే ఇదేనా కృతజ్ఞత అంటూ అలిగి ఆ తర్వాత ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ ప్రతిపాడు వైపు మాత్రం చూడలేదు రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా రెండు వేల తొమ్మిదిలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారాయన ఇక తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు ముద్రగడ కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆయన యూ టర్న్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోందన్న ప్రచారం జరుగుతోంది ప్రత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జు బాధ్యతలను పద్మనాభం కుమారుడు గిరిబాబుకు అప్పగించడం దాదాపు ఖాయమైపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి జగన్ వైపు నుంచి ఈ విషయంలో క్లియర్ గా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది అంటే దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ముద్రగడ తిరిగి ప్రతిపాడు పాలిటిక్స్లో యాక్టివ్ అవుతారా కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఒట్టు తీసి గట్టున పెడతారా అన్న చర్చలు మొదలయ్యాయి నియోజకవర్గంపై పట్టుకోసం ఆల్రెడీ స్కెచ్లు సిద్ధం చేసుకుంటున్నారని ప్రతిపక్ష పార్టీ తరఫున దూకుడుగా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని స్థానిక అను ఇప్పటికే సందేశం పంపినట్టుగా చెప్పేసుకుంటున్నారు వైసీపీ ఆవిర్భావం తర్వాత మూడు సార్లు ఎన్నికలు జరిగితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రతిపాడులో ఆ పార్టీ జెండా ఎగిరింది గత ఎన్నికల్లో ఒరుపుల సుబ్బారావు పోటీ చేసి ఓడిపోయారు ఆయనకు కూడా ఈ విషయంపై జగన్ క్లారిటీ ఇచ్చారట రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో ముద్రగడ యాక్టివ్గా ఉంటే జిల్లా మొత్తం మీద ఆ ప్రభావం ఉంటుందని నచ్చజెప్పినట్టుగా సమాచారం అటు పద్మనాభం కూడా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయని నియోజకవర్గంలో అలా జరిగింది ఇప్పుడు ఇలా జరుగుతోందంటూ తనకు తాను సర్దు చెప్పుకుంటున్నారట తమది పొలిటికల్ ఫ్యామిలీ అని రాజకీయాల్లో ఉండాలి అంటే సర్దుబాట్లు తప్పవు కదా అన్నట్టుగా తెలిసిందే ప్రత్యామ్నాయం చూద్దామన్నప్పటికీ ప్రస్తుతం కనిపించటం లేదని అలాంటప్పుడు పట్టున్న చోట ఫోకస్ చేయడంలో తప్పులేదంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారట ముద్రగడ మీరప్పుడు అలా అన్నారు కదా అని ఎవరైనా గుర్తు చేస్తుంటే అవును అన్నాను కానీ పరిస్థితులు మారాయి కొడుకు గిరిబాబుకు కూడా అభిప్రాయాలు ఉంటాయి కదా అని ఇచ్చేసుకుంటున్నట్టుగా సమాచారం అతని అభిప్రాయాలకు నేను అడ్డు రావడం ధర్మం కాదు కదా అంటూ వేదాంతం చెప్పేస్తున్నారట పద్మనాభం ఇదంతా చూస్తున్నా వింటున్నోళ్ళు మాత్రం మొత్తానికి మూడు దశాబ్దాల తర్వాత ముద్రగడకు ప్రతిపాడుపై కోపం తగ్గిందనమాట అంటుంటే మరికొందరు మాత్రం అవసరాలు బాబు అవసరాలు అంటూ సెటైర్స్ చేసేస్తున్నారట వాటి సంగతి ఎలా ఉన్నా పద్మనాభం ఈక్వేషన్స్ ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి అంటున్నారు పొలిటికల్ పండిట్స్ అయితే అట్నుంచి మాత్రం వన్స్ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే చాలు ఇక మామూలుగా ఉండదు అంటూ ఇప్పటి నుంచే తెగ ఓదరగొట్టేస్తున్నారట ప్రతిపాడు పాలిటిక్స్లో మరి ఎలాంటి ట్విస్ట్లుంటాయో చూడాలి మరి